మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ చిత్రలహరి బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు దుమ్ము లేపే రేంజ్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.26 కోట్ల షేర్ను, వరల్డ్ వైడ్ గా 4.21 కోట్ల షేర్తో అల్టిమేట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని ప్రీ రిలీజ్ బిజినెస్ దృష్ట్యా అద్భుతమైన కలెక్షన్లతో తొలి రోజే చాలా వరకు రికవరీ చేయగా రెండవ రోజు బాక్సాఫీస్ దగ్గర మరోసారి సాలిడ్ గా హోల్డ్ చేసిన ఈ సినిమా కేవలం 32-35% వరకు డ్రాప్స్ మాత్రమే సొంతం చేసుకుని రెండవ రోజు అద్భుతంగా హోల్డ్ చేసింది. ఈవినింగ్ షోలకు ఐపీఎల్ మ్యాచ్ల నుండి కొద్దిగా ఎఫెక్ట్ తగిలినా కానీ ఆన్లైన్ బుకింగ్ సేల్స్ ని బట్టి ఓవరాల్ గా చూసుకుంటే రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా 2 కోట్ల నుండి 2.2 కోట్ల రేంజ్ వసూలను అందుకునే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా రెండవ రోజున ఈ సినిమా 2.5 కోట్ల నుండి 2.7 కోట్ల రేంజ్ షేర్ ను బాక్సాఫీస్ దగ్గర అందుకోవచ్చని సమాచారం. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ అనుకున్న విధంగా ఉంటే ఈ లెక్క మరింతగా పెరగడమో తగ్గడమో జరుగుతుందని చెప్పవచ్చు. ఓవరాల్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ లో చాలా మొత్తాన్ని సినిమా 2 రోజుల్లోనే వెనక్కి తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇక 3వ రోజు ఆదివారం అవ్వడంతో ఆ రోజు కూడా సినిమా స్టడీ రన్ ను ఇలాగే కొనసాగిస్తే ప్రీ రిలీజ్ బిజినెస్ లో చాలా మొత్తం రికవరీ కావచ్చని చెప్పాలి. ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర మరీ అద్భుతమైన టాక్ ను సొంతం చేసుకోకపోయినా ఫ్యామిలీ అండ్ యూత్ ఆడియన్స్ సపోర్ట్ తో బాక్సాఫీస్ దగ్గర సినిమా మంచి వసూలనే సాధిస్తూ దూసుకుపోతుంది. మరి ఫైనల్ గా 2 రోజుల అఫీషియల్ కలెక్షన్ వివరాలు ఎలా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్వకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మర్వకండి.